హాయ్, నా పేరు అలీ. నేను రైట్ కార్డ్స్ నుంచి మాట్లాడుతున్నా. ఈ రైట్ కార్డ్స్ అనేది మనకి ఫీస్ పెట్టే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద అయితే ఉంది. ఈ రైట్ కార్డ్స్ లో మనకి సెకండ్ హ్యాండ్ కార్డ్స్ దొరుకుతాయండి. చాలా అంటే చాలా బెస్ట్ కార్డ్స్ దొరుకుతాయి. మన దగ్గర 200 పాయింట్స్ లో ఇన్స్పెక్షన్ అనేది జరుగుతుంది. ఇన్స్పెక్షన్ అయిన తర్వాత వెహికల్ అనేది మనకి అంతా ఓకే ఉంటేనే మనం కస్టమర్ కి అనేది సేల్ చేస్తాము. లేదంటే వెహికల్ అనేది మన దగ్గర రిజెక్ట్ అవుతుంది. ఇప్పుడైతే మీ ముందుకు ఒక వెహికల్ అయితే రావటం అనేది జరిగిందండి. చాలా అంటే ఇప్పుడున్న వాటికైతే చాలా బెస్ట్ ఆప్షన్ ఇదైతే నేను చెప్తున్నాను. మైలేజ్ పరంగా అయినా దేని పరంగా అయితే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ గా చెప్తాను. ఇది మారుతి సుజుకి బ్రాండ్ అండి. ఇది వచ్చేసి మనకి మెయిన్ మనం చెప్పాల్సింది ఏంటంటే, కీ ఫంక్షన్స్ లో మనకి సెంటర్ లాకింగ్ అనేది ఉంది. లాక్ చేసుకోవచ్చు, అన్లాక్ చేసుకోవచ్చు వెహికల్ ని. వెహికల్ వచ్చేసి సింగిల్ ఓనర్ వెహికల్. ఇది మారుతి వెగనార్ వెహికల్ అండి. చూడండి ఒకసారి వెహికల్ చూడండి, ఎంత నీట్ గా ఎంత పర్ఫెక్ట్ గా ఉందో మీకు కనిపిస్తుంది. అంత వెహికల్ మొత్తం కూడా షోరూమ్ పెయింట్ తో ఉంది. ఒకసారి అయితే ఒక మనం ఫ్రంట్ సైడ్ లుక్ చూద్దాం వెహికల్ ని. ఒకసారి అయితే ఫ్రంట్ సైడ్ లుక్ చూద్దాము మనము. ఒకసారి మీరు వెహికల్ చూస్తున్నారు ఇప్పుడు. ఫ్రంట్ సైడ్ అయితే చూడండి, మెరూన్ రెడ్ కలర్ తో ఉంది వెహికల్. చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా ఉందండి. ఇక్కడ స్క్రాచెస్ కానీ, గీతలు కానీ, డెంట్లు కానీ లేదన్నట్లయితే హెడ్లైట్ డల్ అవటం కానీ, హెడ్లైట్ మీద స్క్రాచెస్ ఉండటం, డెంట్స్ ఉండటం కానీ ఎటువంటివి కూడా ఏమీ లేదు. వెహికల్ అంతా కూడా హెడ్లైట్స్ కూడా ఫ్రంట్ సైడ్ లుక్ కూడా చాలా మనకి చాలా నీట్ గా ఉంది. అలానే బానెట్, బానెట్ మీద కూడా చూడండి స్క్రాచెస్ కానీ డెంట్ కానీ ఎక్కడ కూడా లేదు. ఫ్రంట్ సైడ్ లుక్ అంతా మనకి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా మంచిగా ఉండటం అనేది జరిగింది. అలానే ఇప్పుడు మీకైతే లెఫ్ట్ సైడ్ వ్యూ చూపిస్తాను మీకు. ఒకసారి లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి మనకి వెహికల్ కి. వెహికల్ కి లెఫ్ట్ సైడ్ వ్యూ చూసినట్లయితే మీకు చూడండి ఒకసారి లెఫ్ట్ సైడ్ కూడా మనకి ఇక్కడ కూడా స్క్రాచెస్ లేవు వెహికల్ మీద. ఆ ఒక్క బంపర్ మీద మాత్రమే ఉన్నాయి, ఇంకెక్కడ కూడా లేదు. వెహికల్ అంతా చాలా మంచిగా ఉంది బండి అయితే. ఆ షోరూమ్ పెయింట్ తో ఉందండి వెహికల్. అయితే ఎక్కడా కూడా టచ్అప్లు కూడా జరగలేదు. వెహికల్ మొత్తం కూడా షోరూమ్ పెయింట్ తో ఉంది. ఇక్కడ టచ్అప్లు జరగటం కానీ లేదంటే ఎక్కడైనా పెయింట్ వేయటం కానీ ఇలాంటిది ఎక్కడా కూడా లేదు. వెహికల్ మొత్తం కూడా షోరూమ్ పెయింట్ తోనే ఉంది. అప్పుడు వెహికల్ షోరూమ్ నుంచి ఎలా అయితే వచ్చిందో యాస్టీస్ కండిషన్ అయితే ఉండటం అనేది జరిగింది వెహికల్. అలానే ఇంకొకటి ఏంటంటే టైర్స్ కెపాసిటీ అండి. ఇది టైర్స్ కెపాసిటీ వచ్చేసి 85% ఉన్నాయండి. ఆల్మోస్ట్ 90% అయితే టైర్స్ ఉన్నాయి. 90% టైర్స్ అయితే ఉన్నాయి. టైర్స్ కెపాసిటీ కూడా మంచిగా ఉంది. అలానే ఇంకొకటి ఏంటంటే ఇది పెట్రోల్ అండి. పెట్రోల్ ప్లస్ సిఎన్జి రెండు ఆప్షన్స్ ఉన్నాయండి. మనం పెట్రోల్ అయినా యూస్ చేసుకోవచ్చు, సిఎన్జీలు అయినా యూస్ చేసుకోవచ్చు. ఈ సిఎన్జీలో బెనిఫిట్ ఏంటంటే మనకి కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది, మైలేజ్ ఎక్కువ వస్తుంది. దగ్గర దగ్గర మీకు 20-25 వరకు మైలేజ్ అనేది రావటం అనేది జరుగుతుంది సిఎన్జీలో మీకు. మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనకి ఇప్పుడు ఇప్పుడున్న పెట్రోల్ రేట్లకి సిఎన్జీ చాలా బెటర్ ఆప్షన్గా ఉండొచ్చు. ఎందుకంటే 25 కిలోమీటర్ మామూలుగా ఇది వచ్చేసి మనకి 17-18 కిలోమీటర్స్ ఇస్తే, అదే సిఎన్జీలో కానీ అయితే 25 కిలోమీటర్స్ అయితే వస్తుంది. వెహికల్ అయితే 100% జెన్యూన్ ఉంది. ఎవరైనా మైలేజ్ పరంగా చూస్తున్నారు అనుకునే వాళ్ళకి అది ఒక బెస్ట్ ఆప్షన్గా ఉంది. చూడండి బ్యాక్ సైడ్ కూడా చూడండి, బ్యాక్ సైడ్ లుక్ కూడా చూడండి. టైల్ ల్యాంపులు కూడా చాలా నీట్గా ఉన్నాయి. టైల్ ల్యాంపులు కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఎక్కడ డ్యామేజెస్ లేవు. వెహికల్ అంతా చాలా పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉండటం అనేది జరిగింది. ఇప్పుడైతే మీకు సిఎన్జి ఎలా ఇంబిల్డ్ చేశారు ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఇది కంపెనీ ఫిట్టెడ్ అండి. సిఎన్జి కంపెనీ ఫిట్టెడ్. ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ కాదు, వెహికల్ తో పాటు షోరూమ్ లో ఫిట్ అయ్యి వచ్చింది వెహికల్ లో సిఎన్జి అనేది. అంతా కూడా కంపెనీ ఫిట్టెడ్ ఉంది మొత్తం కూడాను, వెహికల్ మొత్తం కూడాను. అలానే మీకు ఇప్పుడు రైట్ సైడ్ చూపిస్తాను. ఒకసారి రైట్ సైడ్ కూడా చూడండి వెహికల్. నేను రైట్ సైడ్ కూడా చూసుకున్నట్లయితే మీకు వెహికల్ చాలా అంటే చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా అయితే ఉంది. వెహికల్ ఎక్కడ డెంట్ కానీ స్క్రాచెస్ కానీ ఎక్కడా లేకుండా వెహికల్ మొత్తం కూడా 100% ఓకే ఉంది. అలానే ఇప్పుడు వెహికల్ ఎంత తిరిగింది ఏంటి అనేది మీకు అయితే ఒకసారి చూపిస్తాను. వెహికల్ ఎంత తిరిగింది, ఎన్నో ఓనర్షిప్ అనేది కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి మెయిన్ వచ్చేసి ఇది తిరిగింది వచ్చేసి మనకి 45,588 కిలోమీటర్స్ తిరిగిందండి. 45,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ వెహికల్ ఉంది. షోరూమ్ ట్రాక్ ఉంది బండి కూడా. షోరూమ్ ట్రాక్ ఉంది, సింగిల్ ఓనర్ ఉంది. చూడండి వేగనార్ అనేది మనకి చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంటుందండి. హైట్ ఎవరన్నా పెద్దవాళ్ళు కూర్చున్నా కానీ లేదంటే ఎక్కడికన్నా లాంగ్ వెళ్ళేటప్పుడు సీటింగ్ కంఫర్ట్ కానీ, ఎందుకంటే మనకి నడుములు ఇలాంటి ఏముండదు. కాళ్ళు మనము ఫ్రంట్ సైడ్ లెగ్స్ కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది. అంత కంజెస్టెడ్ గా అయితే ఉండదు వెహికల్. అయితే చాలా మంచిగా ఉంటుంది హైట్ కంఫర్ట్. సీట్ కూడా కొంచెం మనం హైట్ లో కూర్చున్నట్టు ఉంటుంది, మరి కింద కూర్చున్నట్టు అయితే అనిపించదు. వెహికల్ అంతా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది మనకి. ఇంకొకటి వచ్చేసి స్టీరింగ్ కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేశారు. అంతా కూడా డాష్ బోర్డ్ కానీ ఇక్కడ ఎక్కడ కొన్ని స్క్రాచెస్ కానీ ఎక్కడా కూడా ఏమీ లేవు. అంతా బండి అంతా ఓకే ఉంది మనకి. స్క్రాచెస్ కూడా ఏం లేవు బండిలో. అలానే మనకి ఏసీ కండిషన్ కూడా అండి. ఏసీ కండిషన్ కూడా మంచిగా వస్తుంది. ఏసీ కూడా మంచిగా వస్తుంది.
అలానే ఇంకొకటి ఏంటంటే ఏసీ సెట్టింగ్స్ అంటే ఏసీ సెట్టింగ్స్ రెగ్యులర్ గా అన్ని వెహికల్స్ లో మనం ఎలా అయితే చూస్తామో రెగ్యులర్ గా దానిలాగే మనకైతే ఉండటమనే జరిగింది. ఇక్కడ అయితే గ్లమ్ బాక్స్ ఉంది, గ్లమ్ బాక్స్ కూడా ఇవ్వటమనే జరిగింది ఇక్కడ. అలానే మనకి గేర్ నాబ్ కూడా చూడండి, గేర్ నాబ్ కూడా చాలా మంచిగా ఉంది, రఫ్ అండ్ టఫ్ యూస్ చేసినట్టు ఉండదు, ఎందుకంటే మనకి చాలా నీట్ గా మెయింటైన్ చేశారు. ఇది సింగిల్ ఓనర్ వెహికల్ అండి, మంచిగా ఉంది బండి అయితే. అలానే మనకి పవర్ విండోస్ కూడా ఉన్నాయి ఇక్కడ, పవర్ విండోస్ కూడా ఉన్నాయి మనకి, పవర్ విండోస్ కూడా ఇవ్వటం అనేది జరిగింది. అలానే సెంటర్ లాక్, ఇక్కడ మిర్రర్ లాక్ అనేది ఇవ్వటం అనేది జరిగింది, మిర్రర్ లాక్ కూడా ఉంది మనకి దీనిలో. ఇంకొకటి ఏంటంటే మెయిన్ మనం చెప్పాల్సింది సీట్స్ అండి, లెదర్ సీట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, డీల్ కలర్ లో ఉన్నాయి, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా అంటే చాలా సూపర్ గా ఉంది, లుక్ కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ అయితే మనకి సీట్స్ కూడా డ్యూయల్ కలర్ లో చాలా నీట్ గా మెయింటైన్ చేశారు వెహికల్ అయితే. అలానే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ పెట్రోల్ అయితే, పెట్రోల్ సిఎన్జి అయితే సిఎన్జి మనం చేంజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఇక్కడ ఇవ్వటమనే జరిగిందండి. రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి మనకి ఇక్కడ, పెట్రోల్ సింబల్ ఉంటుంది, అలానే సిఎన్జి సిఎన్జి లోకి చేంజ్ చేసుకోవాలంటే సిఎన్జి కూడా ఉంటుంది. అలా మనమైతే వెహికల్ ని పెట్రోల్ కావాలంటే పెట్రోల్, సిఎన్జి కావాలంటే సిఎన్జి లోకి మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు. అలానే మీకు ఒకసారి బ్యాక్ సైడ్ కంఫర్ట్ కూడా చూపిస్తాను, బ్యాక్ సైడ్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు అయితే ఒకసారి చూపిస్తాను. చూడండి బ్యాక్ సైడ్ కూడా చూసుకున్నట్లయితే మనకి చూడండి, ఇక్కడ కూర్చున్నట్లయితే కొంచెం ఎప్పుడైనా వీకినార్ అనేది కొంచెం హైట్, సీటింగ్ హైట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అండి, బాగా కంఫర్ట్ ఉంటుంది. ఏంటంటే వేరే వెహికల్స్ ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ కి ఆల్టో కానీ వాటితో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం ఫ్రీగా ఉంటుంది, కొంచెం హైట్ లో ఉంటుంది సీటింగ్ కంఫర్ట్ అనేది. లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు ఏంటంటే మనకి అంతగా చేసినట్టు అనిపించదు, వెహికల్ అంతా చాలా నీట్ గా అనిపిస్తుంది ఎప్పుడన్నా మనం లాంగ్ డ్రైవ్ వెళ్ళినా కూడా. చూడండి సీటింగ్ కంఫర్ట్ కూడా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కి సీట్ కి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా 3 నెంబర్స్ అనేది ఈజీగా కూర్చోవచ్చు, కంఫర్ట్ అనేది మంచిగా ఉంటుంది వెహికల్ లో. మనము ఇదే కాదు మీకు రూఫ్ కూడా చూసుకున్నట్లయితే మీకు రూఫ్ కూడా చాలా కొత్తగా కనిపిస్తుంది, నీట్ మెయింటైన్ చేశారు. ఎక్కడ కానీ అది క్రాచ్ ఇవ్వటం కానీ లేదంటే డ్యామేజెస్ ఉండటం కానీ ఏమి కూడా లేదు వెహికల్ అయితే. వెహికల్ అంతా 100% ఓకే ఉందండి. అలానే మీకు ఇన్కేస్ ఈ వెహికల్ గురించి కానీ ఇన్కేస్ ఇంకా ఏమన్నా తెలుసుకోవాలి అనుకుంటే, ఎగ్జాంపుల్ కి ఇప్పుడు వెహికల్ అన్నీ చెప్పాను, ఇప్పుడు వెహికల్ ఉన్న బెనిఫిట్స్ చెప్తాను చూడండి అండి. ఏదైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకున్నామంటే మనకి మెయిన్ మనం చూసేది ఏంటంటే ఇంజిన్ కండిషన్, 100% ఇంజిన్ కండిషన్ ఉంది, సర్టిఫైడ్ వెహికల్ ఉంది. అలానే ఇంకొకటి ఏంటంటే మనకి టైర్స్ చూస్తాము. నెక్స్ట్ టైర్స్ కెపాసిటీ వచ్చేసి 90% ఉంది, ఇంజిన్ బాగుంది, టైర్స్ బాగున్నాయి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంటీరియర్ చూస్తాము, ఇంటీరియర్ చూసుకున్నట్లయితే ఇంటీరియర్ అంతా కూడా 90% ఓకే ఉంది, వెహికల్ లో ఏ ప్రాబ్లం లేదు ఇంటీరియర్ లో కూడా. అలానే ఇంకొకటి ఏంటంటే మనకి దీనిలో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే పెట్రోల్ ప్లస్ సిఎన్జి, మనం పెట్రోల్ కావాలంటే పెట్రోల్ యూస్ చేసుకోవచ్చు, సిఎన్జి కావాలంటే సిఎన్జి యూస్ చేసుకోవచ్చు. పెట్రోల్ యూస్ చేసుకుంటే మనకి 17, 16, 18 డిపెండ్స్ ఆన్ డ్రైవింగ్ మీద మనకి మైలేజ్ అనేది రావటం అనేది జరుగుతుంది. అదే సిఎన్జిలో తీసుకుంటే 25 కిలోమీటర్స్ వరకు మనకి మైలేజ్ అనేది రావటం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఓవరాల్ గా వెహికల్ చూసుకున్నట్లయితే నేను మీకు మొత్తం కూడా చెప్పాను, మీకు వెహికల్ లో చెప్పని ఎక్కడ కూడా దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి లేదంటే దీన్ని మళ్ళా మనము మంచిగా చేపించుకోవాలన్నట్టు ఎక్కడ కోలేదు. మొత్తం కూడా ఓవరాల్ గా మనకి వెహికల్ అంతా కూడా ఓకే ఉంది, వెహికల్ మొత్తం కూడా 100% ఓకే ఉంది వెహికల్ మొత్తం కూడా. ఇన్కేస్ ఈ వెహికల్ గురించి ఇదే కాకుండా ఇంకేమన్నా ప్రైజెస్ కానీ ఏమన్నా తెలుసుకోవాలి అనుకుంటే మీకు కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతా ఉందండి, ఆ నెంబర్ కాల్ చేసినట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలా కాకుండా డైరెక్ట్ గా వచ్చి మీరు వెహికల్ ని చెక్ చేసుకోవాలి, వెహికల్ ఎలా ఉంది ఏంటి, షోరూమ్ పెయింట్ అన్నారు కదా, నేను డైరెక్ట్ గా వచ్చి చెక్ చేసుకుంటాను లేదంటే వెహికల్ కండిషన్ చెక్ చేసుకుంటాను అని అనుకుంటే ఇది వచ్చేసి మనకి రైట్ కార్స్ అండి, హఫీజ్పేట్ లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద అయితే ఉండటం అనేది జరిగింది. ఇక్కడ కానీ వచ్చినట్లయితే నేనైతే మీకు టెస్ట్ డ్రైవ్ ఇస్తాను, మీకు టెస్ట్ డ్రైవ్ ఇచ్చిన తర్వాత మీకు వెహికల్ అంతా ఓకే అనిపిస్తే మీరు వచ్చేసి ప్రైస్ అనేది నెగోషియబుల్ చేసుకొని నెగోషియేషన్ చేసుకొని మాట్లాడుకొని మీరు వెహికల్ అయితే తీసుకోవచ్చు. ఓకే థ్యాంక్ యూ, నా పేరు వలీ.